यादाद्री भुवनगिरि జిల్లాలో వానాప్ కాలం పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు. మరింత వివరాలు చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో 140,000 ఎకరాల్లో రైతులు వరి సాగు చేపట్టారు. ఈ నేపథ్యంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం మేరకు చర్యలు చేపట్టినట్లు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గోపికృష్ణ దూరదర్శన్కు తెలిపారు. అందుకు కావాల్సిన గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామని, వీలైనంత త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న సంకల్పంతో జిల్లా వ్యాప్తంగా 281 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా 278,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 150% పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. గత కలిక్తో పోలిస్తే ఈ సంవత్సరం 150% ఎక్కువ ఉన్నట్లు ఈ మా యొక్క అంచనాల ప్రకారం తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ కంపేర్ కలిక్ లో ఓన్లీ 2,05,000 మాత్రమే పర్చేస్ చేయడం జరిగింది. బట్ ఈసారి 275,000 అంటే దగ్గర 3 లక్షల వరకు పర్చేస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క గిన్నెను కూడా కొనుగోలు చేశాము. దానికి తగ్గట్టుగా రైతులకు సంబంధించి అన్ని సౌకర్యాలను అందుబాటులో పెట్టాము. వానాకాలం పండిన పంటను ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు కొనుగోలు చేసింది అని చెప్పి తెలియజేస్తున్నారు. డాక్టర్ దయాకర్ దూరదర్శన్ రిపోర్టర్ యాదాద్రి భువనగిరి జిల్లా.